నేను చేస్తున్నటువంటి క్రమంలో నేను క్యూ న్యూస్ ద్వారా ప్రజలను ప్రశ్నించడం నేర్పించేటువంటి క్రమం ఏదైతే చేసినో అనేకమైనటువంటి అవమానాలు ఎదుర్కొన్నాం. మాకు తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది నాయకులు ఎన్నో రకాల కుట్రలు పన్నారు మా మీద, ఎన్నో రకాల కుట్రలు ఎన్నో రకాల వ్యవహారాలు చేశారు మాపైన. ఒక్కొక్క నైటు నిద్ర లేనటువంటి పరిస్థితిలో కూడా మేము ఈ వ్యవస్థ నిర్మించాలనుకున్నాం. మీ అందరికీ తెలుసు ఆ టైంకు పావుల కమ్ముడు పోయినటువంటి బ్యాచ్లు వాళ్ళందరినీ క్లీన్ చేసిన తర్వాత ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని మళ్ళీ క్లీన్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాం. మీ అందరికీ తెలుసు ఎవడైతే పోయిందో అర్థం కాదుగా, కానీ 7200 మూమెంట్ ఉంటుంది. ఇప్పటి వరకు తీన్ మార్మల్ల మీద అనేకమైనటువంటి ఆరోపణలు మాత్రమే, ఇప్పటి వరకు ఒక్కడు ఒక నిరూపించింది ఒక్కడు చూపెట్టు చూద్దాం, ఒక్కడన్నా చూపెట్టు చూద్దాం. నేను లక్ష నిరూపించిన అది తీన్ మార్మల్ల కమిట్మెంట్. నాకు తెలుసు ప్రజలారా, నేను ఈ ప్రజల కోసం మళ్ళీ పుట్టే అవకాశం లేదు. ఈ జన్మలోనే ఏదైనా కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మనం పుడితే తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో, మనం చనిపోయిన తర్వాత మనం చేసినటువంటి మంచి పనుల ద్వారా ప్రజలు కూడా అంత సంతోషపడేటువంటి రోజు వచ్చినప్పుడే ఈ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం. చాలాసార్లు అందరికీ ఉన్నట్టే నాకు కూడా ఫ్యామిలీ ఉంది. చాలాసార్లు మా ఇంట్లో వాళ్ళు కూడా బాధపడుతూ ఎందుకు ఈ వ్యవస్థ, ఎందుకు కొట్లాట, ఎందుకు ఇదంతా, తినడానికి అన్నం ఉంది కదా అనేటువంటి పరిస్థితులు ఉండే. కానీ నేను చెప్పిన, కానీ ఒక మాట చెప్పిన, మళ్ళీ పుట్టము, మీరు కూడా పుట్టారు అనే మాట చెప్పిన, చెప్పి నా కుటుంబాన్ని ముందొప్పించి ఆ తర్వాత నేను కార్యక్షేత్రంలో దిగిన. నాకు తెలుసు పోయే రోజే, మీరు చూడండి 2019లోనే నేను చెప్పిన ఏదో ఒక రోజు నా పక్కనే ఉన్నటువంటి వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం కొంటది, నా పైన దాడులు చేపిస్తుంది, నా పైన కేసులు పెడుతుంది, నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టే కొట్టేటువంటి ప్రయత్నం చేస్తుందని 2019లో చెప్పిన వీడియో ఉంటుంది, మీరు చూడండి. అవన్నిటికీ తెగించే ఇక్కడ వరకు వచ్చినాం. ఆ రోజు వస్తుందన్న విషయం తెలుసు, ఇంకా రాబోయే రోజులు ఎట్టుంటాయి అన్న విషయం కూడా మాకు తెలుసు. కానీ ఎవరో ఏదో చేస్తారని వాళ్ళ గురించి ఆలోచించో, వాళ్ళ గురించి ఏదో ప్రాయశ్చిత్త పడేటువంటి పరిస్థితిలో లేదు. ప్రతిరోజు మేము చేయాల్సినటువంటి పని మీద, మేము చేరాల్సినటువంటి లక్ష్యం మీదనే దృష్టి పెడతాం. మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి కార్యకర్తలారా, 7200 మూమెంట్ కనుక ఈ రాష్ట్రంలో పక్కడబందీ వ్యవహారాన్ని నిర్మించిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలకు పుట్టగతులు ఉన్నాయి. మీరు రాసి పెట్టుకోరు ఇవన్నీ చెప్తా ఉన్నా, పుట్టగతులు కూడా ఉన్నాయి. ప్రజలే కేంద్రంగా పరిపాలన సాగుతుంది. రేపొద్దున 7200 మూమెంట్ అంటే కేవలం ప్రజలను మభ్య పెట్టేది కాదు, ఫలానా కట్కేశ్వర్ ఊర్లో ఉన్నటువంటి 10,000 మంది జనాభా ఎంత పన్నులు కట్టిరు, ఈ గట్కేశ్వర్కి ఎన్ని డబ్బులు వచ్చినాయి అనేది ప్రతి ఏడాది ఆ గ్రామ పంచాయతీ దగ్గర మీకు డిస్ప్లే అయ్యేటువంటి వ్యవస్థను తీసుకొస్తుంది, ప్రజలకు జవాబుదారీ వ్యవస్థను తీసుకొస్తుంది 7200.